ఎఫెక్ట్ అయింది. కలికిరి పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు, దళితుల పట్ల చాలా అమానుష వైఖరి పాటిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో 14వ తారీఖున శ్రీదేవి అనే ఒక దళిత మహిళ అగ్రవర్ణాల దాడిలో గాయపడి ఫిర్యాదు చేస్తే ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆమె సబ్ కలెక్టర్కి డిఎస్పి గారికి ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకుండా అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ కళాకారుడైనటువంటి మల్లికార్జున కలికిరి ఇంద్రమ్మ కాలనీలో ఉంటారు. అతను ఈ జిల్లాలోనే కాక ఈ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లో కూడా దళితుల పక్షాన గొంతు వినిపించినటువంటి గొప్ప కళాకారుడు. ఆయన ఒక విద్యార్థిని పోలీస్ స్టేషన్కి అక్రమంగా తీసుకెళ్తే ఆ విషయంలో అతను మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తే అక్కడ తప్పతాగి మైకంలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ రాజారాం రెడ్డి, సెంట్రీగా ఉన్నటువంటి ఇమ్రాన్, మరి కొంతమంది కానిస్టేబుల్స్ కలిసి అతని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే కులం పేరుతో అతన్ని దూషించడం, అంతటితో ఆగకుండా అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా బలవంతంగా బయటికి నెట్టేసి అతన్ని కొట్టి గాయపరిచి స్పృహ తప్పి పడిపోతే అతని దగ్గర ఉన్నటువంటి షుగర్ బీపీకి సంబంధించిన ఆ టాబ్లెట్స్ కూడా లాగేసుకొని ఆయన రాత్రంతా అన్కాన్షియస్గా ఉంచి పొద్దున్నే అక్రమంగా కేసు నమోదు చేసి ఆయన మీద రిమాండ్ కూడా పంపినటువంటి దుశ్చర్య కలికిరి పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సిగ్గుపడేటటువంటి అమానుష చర్య. దీన్ని ప్రజాసంఘాలుగా, దళిత సంఘాలుగా, కమ్యూనిస్ట్ సంఘాలుగా, పౌరాత్ర సంఘాలుగా మేమందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే పోలీస్ పెద్దలైతేనేమి లేదంటే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి జిల్లాలో చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ కానీ, డివిజన్ కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కానీ, డిఎస్పి గారు కానీ తక్షణమే స్పందించి కలికిరి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ ఉదంతం మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సంబంధిత పోలీసులపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షమున ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.